ముందు నేను ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను ఎందుకంటే ఆ రోజు నేను సీమంతం జరిపింది కాబట్టి అదే రోజు మన ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ కాబట్టి అది కూడా చూసుకుంటూ పార్టీ ఇచ్చాను తప్పే లేదు అక్కడ కూడా ఉండి అదంతా చూసుకున్న తర్వాత నాకు హార్బర్ నుంచి నైట్ 11:46 నిమిషాలకి నాకు ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి బాబా ఇలాగ బోట్లు తగలబడిపోతున్నాయి ఎక్కడ ఉన్నా బాబాయ్ అంటే నాకు అది ఫోన్ వచ్చిన తర్వాత నేను అర్జెంటుగా అయితే ఆ 11:46 ఫోన్ రాగాలే అర్జెంటుగా అడవిడిగా నా బండి మీద అడవిడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు హార్బర్ గేట్ దగ్గర నాకు యాక్సిడెంట్ కూడా జరిగింది ఎవ్రీథింగ్ ప్రతి ఇది కూడా సీసీ ఫుటేజ్లో నేను ఎట్టు నుంచి వెళ్ళినది నేను వెళ్ళే రూట్ కూడా 1 టన్ పోలీస్ స్టేషన్ రూట్ మీద వెళ్ళాను మళ్ళీ అక్కడ కూడా నేను రికార్డింగ్లో ఉంటాను ప్రతి ఇది కూడా రికార్డింగ్ అయి ఉంది అయినా సరే నేను బోట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇళ్ళబుదడుకు బోట్లన్నీ తగలబడిపోతున్నాయి బోట్లన్నీ తగలబడిపోతుంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏడ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నా ఎన్న లేరుకెళ్ళి నా బోట్ దగ్గరికి వెళ్ళా నా బోట్కి వెళ్ళి ఒకటి షేప్లో ఉంది ఒకటి తగలబడిపోతుంది బోట్లతో పాటు ఇంకో బోట్ తగలబడిపోతుంది అయితే నేను డ్రింక్ చేసి ఉన్నా నేను ఒప్పుకుంటానండి నేను డ్రింక్ చేసి ఎందుకంటే నాకు తెలియదు కదా ముందే జరుగుతుందని అది ముందే నాకు డ్రింక్ చేస్తున్నాను ఎందుకంటే అది సీమంతం కాబట్టి నొప్పుకుంటే చేసే దానికేం లేదు కానీ నేను తాగిన ఆ డ్రింకింగ్ మైక్లో నేనే వెళ్ళి ఇంకేం సేవ్ చేయగలను నేను సేవ్ చేయని దూకితే నన్ను ఇంకొకటి సేవ్ చేయాలి అదో టైం వేస్ట్ వాళ్ళకి నాకు ఉన్న ఓపికతో నాకాడ ఉన్న ఫోన్తో అక్కడ ఒక్క మీడియా కూడా లేదు ఒక్క మీడియా కూడా ఒక్కట కూడా లేదు మీడియా నేను ఫొటోస్ ఏమైంది ఎందుకు వీడియో తీస్తానంటే ఈ వీడియో తీస్తే గవర్నమెంట్కైనా చేరుతుంది ఎవరు చూడలేదు కదా ఈ సంఘటన జనాలు కూడా చూస్తారు మా గంగపుతులకు మధ్యకాలకు ఏదైనా సాయం జరుగుతుందని ఆ ఉద్దేశంతోనే తీశాను తప్ప ఆ వీడియో నేను క్యాష్ చేసుకోవాలని నేను ఒక యూట్యూబర్గా నేను అది క్యాష్ చేసి దీని మీద డబ్బులు సంపాదించాలని నాకు ఎటువంటి ఆలో దురాచన లేదు ఒకవేళ ఆ వీడియో తీసి క్యాష్ చేసుకున్నాను అనుకుంటే నా వీడియో తీసి ఆ వీడియో తీసింది 22 సెకండ్లు అండి నేను గంట కూడా తీయగలను లేదా 3 గంటల వీడియో కూడా తీయగలను లైవ్ పెట్టి మొత్తం అంతా టెలికాస్ట్ చేసుకోగలను అన్ని వీడియోలు కానీ నాది అది కాదు కావాల్సినంత ఫోటేజ్ తీసుకొని నా ఫోన్ ఎప్పుడులాగా జోబులో పెట్టుకొని మిగతా నేను తాడులు లాగడం ఈ బోట్లు తొయ్యడం ఫైర్ యాక్సిడెంట్లో పైపులు మోసుకొని పట్టుకొని వెళ్ళి అన్ని బోట్లు తడిపించడం కొంతమంది కొంత ఒక ఫైర్ యాక్సిడెంట్ బండి ఏంచో ఖాళీ బోట్నే తడుపుతుంది మిగతా బోట్లు తడపకపోతే అది గొడవాడి అక్కడ ఎస్ఐ గారు ఎవరో ఉంటే సార్ ఎక్కడ బోట్ ఉంది సార్ తడుపుతారు అక్కడ తగలబడిపోతుందా సార్ ముందు ఆ బోట్ దగ్గరికి వెళ్దామంటే బలవంతం గై తీసుకెళ్ళి ఇప్పుడు రేస్ ఇప్పుడు ముందు పెట్టలేదు అవన్నీ వేరెవరు తీసారు వీడియోలన్నీ ఇప్పుడు పెడుతున్నారు ముందుంది పెట్టలేదు నాకైతే తెలియదు మళ్ళీ ఈ రోజులు పెడుతున్నారు వీడియోలన్నీ నేను హెల్ప్ చేసిన మరి ముందుంది పెట్టలేదు నాకు తెలియదు ఆ వీడియోలు తీయడం పెట్టి అందరూ తర్వాత కొంతమంది నన్ను గసిరే ఇక్కడ ఇంత జరుగుతుందని వీడియోలు ఏంది తీసినామంటే నన్ను కొంచెం కొట్టడానికి కూడా వచ్చారు సరేనే ఇంకా నేను ఇంకా ఆఫ్ చేస్తాను అందరూ సాయం చేశాను అది కొట్టడానికి వస్తున్నాను నేనైతే ఉరాబడికి మళ్ళీ ఇంకే సర్లే ఇంకా నేను మత్తులో ఉన్నా నాకు అయితే నాకు ఓపిక గడ నా గొంతు గడపోయింది నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా గొంతు గడపోయిందని అరుతున్నాను కాపాడండి నా మా మధ్యకారులు ఇలాగ అయిపోతున్నాను గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేయాలి మీరే ఉన్నారు మాకు ఎవరిలో నేను గుండెలు బాదుకుంటున్నాను ఇంకా ఏడ్చుకుంటూ ఉరాబడికి ఇంటికి కూడా వెళ్ళిపోయాను నేను ఎందుకంటే నన్ను కొట్టినందుకు వచ్చారని వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైతే వీడియో తీశానో ఆ వీడియో నేను 10 గంటలకి పోస్టింగ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో 10 గంటల పోస్టింగ్ చేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది వన్ టౌన్ నుంచి కాదు క్రైమ్ నుంచి వచ్చింది నాకు ఫోను క్రైమ్ నుంచి భర్త గారనే అతనికి కాల్ చేశారు అతను పోస్ట్ ఏంటి నాకు తెలియదు భర్త గారు నాకు కాల్ చేసి నాన్న ఎక్కడున్నావమ్మా అంటే సార్ ఇంటికడ ఉన్నాను సార్ అని చెప్పాను నీ మీద ఇలాగా ఎంక్వైరీ ఉందమ్మా నువ్వు ఇక్కడ రా అనగా చెప్పాలి మా ఫ్లాట్ కిందకు వచ్చాడు సార్ కారు పట్టుకుని వచ్చాడు సార్ ఏం సార్ అంతే నీ మీద ఎంక్వైరీ ఉంది నాని చిన్నది ఏమి లేదు చిన్నది అడిగితే పంపించేస్తారు ఏం లేదు మ్యాటర్ ఏం లేదు అనగల్లే వెళ్ళాను సార్తో వెళ్తే తీరగా తీసుకెళ్ళి 1 టన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు 1 టన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ తీసుకున్నారు నా వాచ్ ఇప్పించారు నా మలతడ తీయించారు తీయించేసి కూర్చోరా అన్నారు కూర్చొని చెప్పండి సార్ అని చెప్పాను ఎందుకు రా పని చేసావు అన్నారు ఏ పని సార్ అని చెప్పాను కొట్టారు లాటే అందుకు అన్నారు లాటీతో కొట్టారు ఇక్కడ కొట్టారు సార్ ఎందుకు సార్ కొట్టినాను ఏం చేశాను సార్ నా కొడక నువ్వు బోట్లు తగలబెట్టావు సార్ నేను బోట్లు తగలబెట్టాను సార్ నేను బోట్లు కాపాడాను సార్ నేను బతికే గంగమ్మ తల్లి బోట్లు నేనేంది సార్ నేను కాల్చుకుంటాను అక్కడ నా జీవనాలను సార్ నేను ఒక బోటు కొన్నా సార్ నా బోటు మీద ఏంచో 10 మంది కుటుంబాలు బతుకుతున్నారు సార్ నేనెందుకు సార్ నేను నా బోట్లు నేను కాల్చుకుంటానని గుండెలు బాదుకున్నాను నోరు మీ నా కొడక కూర్చో అన్నారు కూర్చోను సార్ నువ్వే చేశావు నా కొడక తిడుతున్నారు సార్ నేను చేయలేదు సార్ నేను పలానా టైం అప్పుడు పలానా ప్లేస్లో ఉన్నాను సార్ పలానా దగ్గర ఉన్నాను సార్ కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి వెళ్ళి పోలీస్ అక్కడ ఉంటానే వెళ్ళి కనుక్కోండి సార్ అన్నాను వెళ్ళారు వెళ్ళి నేను వెళ్ళిన టైము సాయంకాలం 6 గంటలకు వెళ్ళాను నేను 6:35 లోనకి వెళ్ళాను
శ్రేవశ హోటల్ అనుకుంటది కాంప్లెక్స్ ఫ్లైఓవర్ కింద వెళ్ళి లార్జ్ ఆ హోటల్లోకి వెళ్ళి నేను వెళ్ళిన రికార్డింగ్ ఉంది ఎన్ని గంటలకు బయటకు వచ్చిన అది కూడా ఉంది ఎన్ని గంటలకు వచ్చిన 11:40 ఫోన్ వస్తే ఆ టైంకి 11:50 టైంకి ఎంత ఆ టైం కూడా చూడలేదు ఫోన్ రావడం టైమే చూసాం అంతే ఎందుకంటే టైం కనిపిస్తది కదండి ఫోన్లో ఆ టైం మాత్రం చూశాను ఇంకా అడవడక ఫోన్ కూడా కిందకు వచ్చాను నువ్వు వచ్చింది కూడా రికార్డింగ్ అయింది కానీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఎన్ని గంటలకు అయింది ఎన్ని గంటలకు అయింది పది పన్న 10:30 సంథింగ్ 11 గంటలకు ఆ మధ్య అయింది ఆ మధ్య ఫైర్ యాక్సిడెంట్ అయితే నేను 11:30కి 11:50 నిమిషాలకి రూమ్లో ఉండండి నేను ఎలాగండి ఫైర్ యాక్సిడెంట్ చేస్తాను అది కూడా మాట్లాడను సార్ ఇది సార్ రికార్డింగ్ అవి చూసిన తర్వాత కదా పోలీసులు నువ్వే ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్కి కాల్పించావని అది అంది సార్ నేనేంది సరే సరే అదైపోయింది నన్ను తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టారు నాతో పాటు ఇంకో నలుగురు కుర్రాళ్ళు ఇంకో నలుగురు అమాయకులను కూడా పెట్టారు మాలు వాళ్ళకి ఇంకా అందులో ఉన్నారో ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళని కూడా నాలాగే బుక్ చేద్దామని చూస్తున్నాను నాకు కూడా తెలియదు ఇంకా నేను ఇక్కడ ఏదో దేవుడి దేవాలమ్మ మా కార్తీక సిద్ధార్థ గారు రాయల్ గారు లేకపోతే ఇంకా ఇప్పటికీ నన్ను అయితే అంత మార్చేసి ఏదో రకంగా చేసేస్తారు తనకి ఎవరైనా పిటిషన్ పెట్టకపోతే అదే నన్ను 20 లోన్న పెట్టి 23 మా సార్ పిటిషన్ వేయగలే అదే పిటిషన్ సార్ నాకు తెలియదు అది అది ఆ పిటిషన్ వేయగలే అప్పుడు నన్ను 3 రోజులు ఉంచుకున్నారు 20 అసలు మా వైఫ్ని కూడా మా వైఫ్కి 8 నెలలు అండి 8 నెలలు మా వైఫ్కి తనకి నన్ను లోన్ పెట్టగాలే కడుపుతుంది తనకి నిండి సోలాలు 2 సార్లు బీపీ డౌన్ అయిపోయింది తనకేమైనా అయితే చాలా టీవీ ఛానళ్ళు నా మీద నా తమ్ముని లేనిదే వాళ్ళకి న్యూస్ అనేది నా తమ్ముని లేనిదే న్యూస్ అనేది యూస్ అనేది రాదు వాళ్ళకి నా మ్యాటర్ లేకపోయినా సరే నాది మా వైఫ్ది ఫోటో వేసి ఇప్పటికి కూడా అదే ట్రెండింగ్ అవుతుంది ఇప్పటికి కూడా నా జీవితాన్ని అసలు మీకే అన్యాయం చేశాను మీ టీవీ రూపంలో కూడా అడుగుతున్నానండి కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి మరి పేరు చెప్పకూడదు నాకు తెలియదు మరి నా ఏమవుతుందో వేసిందే వేసి వాళ్ళే క్రియేట్ చేసి లోకల్ బ్యానర్నే చేశాడంట కదా కావాలనే లోకల్ బ్యానర్ కదా కాల్ చేశాడంట కదా చెప్పు ఎందుకు ఈ నా మంది ఎందుకు టార్గెట్ అండి నేనేమైనా మీకేమైనా మీకు ఏమైనా చేశానా నన్ను 4 రోజులు ఉంచారండి 4 రోజులు ఉంచి అది ఒక తెల్ల మా లాయర్ గారు పిటిషన్ పంపించగలే తెల్ల పేపర్లో అది కూడా దాని మంది డేట్లు లేవు ఏమీ లేవు ఒక 20 పేపర్లో ఎన్నో చాలా పేపర్లు అది కూడా సంతకాలు నాది మా వైఫ్ది సంతకాలు పెట్టించి దాని మీద డేట్లు కూడా ఏమి లేదు ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు నాకు అది భయం వేసింది వచ్చి రే నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకోలేదా నువ్వు వైజాగ్ వస్తుంది మళ్ళీ నువ్వు వైజాగ్లో తిరిగి చాలా ప్రాబ్లం అయిపోద్ది నీకు తల బాధపడతావు అనుకో నేను భయపడిపోయాను వీడియోలు కూడా చేయొద్దు అన్నారు ఇంటర్వ్యూ కూడా స్పెషల్ మెటల్కి ఎవరికి ఇవ్వద్దని చెప్పారు మీకు నేను సమాధానం చెప్పదు ఇప్పటికి నేను ముద్దలాగా ఉంటాను వాళ్ళ దగ్గర మీకు నేను చెప్పుకోవాలి నా బాధ అనేది మీరు చెప్పుకోకపోతే నన్ను ఇప్పటికీ నన్ను చూసే జనాలు కూడా నేనే చేశాను అనుకుంటున్నారు ఇంకా నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు అన్ని రికార్డులు కూడా పోలిటీషన్లు ఉన్నాయి టీవీ రిపోర్ట్లు అన్నీ కూడా నేను రికార్డింగ్ చేసిన నా నీ టీవీ రిపోర్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్నీ కూడా నా ఫోన్ ట్రాకింగ్ గింగ్ మొత్తం అన్ని వాళ్ళు ఎటు జట్టు మొత్తం అంతా ఉంది వాళ్ళ దగ్గర నేను ఏం కూడా చేయలేదు సోమవారం మన నేనైతే మా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నేను అయితే అనుకుంటున్నాను న్యాయం జరగాలి కూడా నాకు ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఏమైనా అటాకులు జరగవచ్చు ఏమైనా ఎవరైనా ఏమైనా చేయించవచ్చు ఏదైనా సరే మరి ఇంకా లాయర్ ఇంకా సరే మన్నట్టు నా పార్ట్నరు తన నుంచి నిన్న ఈవినింగ్ చెక్కులు బోర్డు డబ్బులు చెక్కులు వేస్తుంటే వెళ్తుండగా చెక్కు తీస్తుండగా 4 వ్యక్తులు రాయలతో కొట్టడం జరిగింది మన్నే మన్న ఏడ్చుకున్నాక ఫోన్ చేసినాడు నాని అన్నీ నువ్వు అందుకు 4 రోజులు జట్టుకి వెళ్ళాక హార్బర్కి వెళ్ళొద్దు బోట్లు పోతే ఏపోయి ఆల్రెడీ ఒక బోటు కాలిపోయింది సార్ మాది బోట్లతో పాటు బోటు కాలిపోయింది మాది ఇంకో బోటు మాత్రం ఉంది నువ్వు అందుకు హార్బర్లోకి వెళ్ళొద్దు అని ఏమో సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు అక్కడ మా వైఫ్ కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళు కూడా ఏమైనా చెయ్యొచ్చు దానికి గవర్నమెంట్ మళ్ళీ కాపాడని నేను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే మా మత్స్యకారుల చోరు గంగపుత్రులు కూడా మా హార్బర్లో కూడా చాలామంది నన్ను తప్పుగా అనుకున్నారు కొంతమంది మంచి కూడా అంటున్నారు తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నేనేం తప్పు చేసిన నాకే తెలియదు మీరు కూడా నన్ను అర్థం చేసుకుని నిజాలు నిజామో ఏదని తెలుసుకొని ఒకరి మీద నిందైంది ఎందుకంటే పొద్దున్న మీ దగ్గర నేను బతకాల్సిన ఉన్నాయి అది మీకు తెలుసు ఎందుకంటే అది మీరు అర్థం చేసుకొని చేసుకుంటేనే అది కోరుకుంటున్నాను నేను నాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు నన్ను రాజకీయాల్లో మాత్రం లాగొద్దు పలానా పార్టీని పూపిలేసుకొని నన్ను మధ్యలో పెడుతున్నారు నేను ఎటువంటి రాజకీయాలకి సపోర్టర్ని కాదు నేను ఒక సామాన్య మనిషిని నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేసుకుంటాను తప్ప ఇంకా ఎటువంటిది కూడా నా మనసులో లేదు కానీ ఇందులో రాజకీయం కూడా లాగుతున్నారు పలానా వ్యక్తి నా లోకల్ బాణిని పలానా పార్టీ తరఫున పలానా వ్యతిరేకం మీద అంటున్నాను ఎటువంటి వాటిని కాదండి నాకు ఎటువంటి రాజకీయం కూడా నాకు లేదు దీన్ని మీరు అయితే అర్థం చేసుకుని కోరుకుంటాను నేను అయితే
అది అక్కడే ఉన్నారు ఏపీ స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది సార్. అలాగే మాకు సపోర్ట్ చేయనందుకు అంటే మీ ఛానల్లో ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఏదో నాకు సపోర్ట్ చేయడానికి నా లాంటి ఒక చిన్న చిన్న యూట్యూబర్లు నాకు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు కూడా మీరు నాకు చేస్తారు. ఎందుకంటే నా జీవితాన్ని ఇలాగా చేసింది మాత్రం చెప్పేస్తాను మీరే. ఎందుకంటే ఆల్రెడీగా మీ అందరికీ తెలుసు చేసింది మీరే, నాని తప్పు చేశాడని అందరికీ చెప్పి మళ్ళీ నాని మీ నాని మంచోడని మళ్ళీ మీరే చెప్పిన మీరే చెప్పించి మీ ఎందుకంటే ఒక జనాలు తప్పుకు అర్థం చేసుకోవాలన్నా నిజాలు నమ్మాలన్నది మీతో మీరే మీరు చెప్పింది అదంతా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. అది వేరే ఎందుకంటే నేను పోతే వాళ్ళకి వేరే దారి కూడా లేదు. ప్లీజ్ అర్థం చేసుకుని టీవీ ఛానల్ అందరికి కూడా నా నమస్కారం చేసుకున్నాను. ప్లీజ్ అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.